గుంటూరు ప్రాంతంలో మైనారిటీల ఈద్గా సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా మైనారిటీల మనోభావాలను దెబ్బతీయవద్దని ఈద్గా కమిటీ సభ్యులు, మైనారిటీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలకు వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇందుకు మంత్రి, ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారని, ముస్లింలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా సభ్యులు ఆషిక్ అలీఖాన్, జమీర్బాయ్, షఫీ, కరీముల్లా, జానీబాయ్, రియాజ్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరూ కూడా మా ఈద్గా సంబంధించినటువంటి సమస్యను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే సానుకూలంగా స్పందించి 10,000 మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారని కూడా నారాయణ సార్ కానివ్వండి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే ఈద్గా ఉందో రామకోటయ్య నగర్లో, ఆ ఈద్గాకి సంబంధించినటువంటి ప్రాబ్లం అంతా కూడా చెప్పడం జరిగింది. చాలా సానుకూలంగా మాకు ఆ సమస్య అర్జీ తీసుకోవడమే కాకుండా ఆ సమస్యను పరిష్కరించి మాకు తగిన న్యాయం చేసినందుకు అధికారులైనటువంటి కలెక్టర్ గారికి, మినిస్టర్ గారైనటువంటి నారాయణ సార్కి, అదేవిధంగా మా రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి 10,000 మైనారిటీల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.